విజయన్ గారు ఇంత బాగా చెప్పారు కదా చిరంజీవి గారి గురించి, అండ్ 45 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, దాదాపు 3 తరాలను చూసిన, 3 కాదు 4 తరాలను చూసిన ఏకైక స్టంట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మీరు. కృష్ణ, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, కృష్ణంరాజు, ప్రభాస్, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ, ఏఎన్ఆర్ గారు, నాగార్జున. సో వెంకటేష్ వారసత్వం లేదు కాబట్టి రామానాయుడు గారే వారసత్వం అనుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని డికేట్స్ చూశారు కదా, 3 డికేట్స్ అలా చూసుకుంటూ వచ్చారు. నాకు తెలిసి మహేష్ బాబు కొడుకు కూడా పనిచేసే అంత ఓపిక ఉంది మీద. ఫస్ట్ అదే చెప్పాను, వాడికి పుట్టినాక గౌతమ్ పుట్టినాక ఫస్ట్ చెప్పింది అదే, హీరో నేనే చేస్తాను తాత ఏంటి నీకు అన్నాడు. ఎవరు? మహేష్. అంటే నా దగ్గర సను తను ఎక్కువ మహేష్ కి, అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు కదా నా పిక్చర్. ఓకే, సో మహేష్ బాబు. సో యా, మహేష్ బాబు దగ్గరికి వస్తాను. అండ్ చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ చిరుతాకు కూడా వర్క్ చేస్తున్నారు మీరు, అప్పుడు వర్క్కి ఇప్పుడు వర్క్కి, అప్పుడు డెడికేషన్కి ఇప్పుడు డెడికేషన్కి, అప్పుడు ఫైట్స్కి ఇప్పుడు ఫైట్స్కి, అప్పుడు వాళ్ళు పడ్డ కష్టానికి ఇప్పుడు వీళ్ళు పడుతున్న కష్టానికి, అప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి, ఏంటి మా సార్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు వాళ్ళకి వీళ్ళకి మధ్య, కొడుక్కి తండ్రికి మధ్య? అంటే సి డిఫరెన్స్ నథింగ్ సార్, ఫిల్మ్ డిజిటల్ సీజీ నంబబుల్ సీజీ జనాలు చూసేస్తారు సార్. ఓకే, చేసిందే చేసేటప్పుడు బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు అప్పుడు జరిగిందన్నీ చెప్పేశాం. ఇప్పుడు మీరు రామ్ చరణ్ ఆయన గురించి అడిగారు, అంటే వాళ్ళ ఫాదర్ అంత కష్టపడతారని చెప్పాను కదా, ఒక ఫ్రేమ్ కోసం, ఒక ఫైట్ కోసం, ఒక షార్ట్ కోసం ఎంత రిస్క్ అయిన తీసుకుంటారన్నారు. అండ్ రామ్ చరణ్ కూడా అలా తీసుకుంటారా? చిరుతాలో తీసుకున్నాడు అండి, బికాజ్ నేను చిరుతా ఒకటే చేశాను ఆయనకి. ఫస్ట్ మూవీ కాబట్టి, ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ మూవీ అనేది తెలుగులో ఒక రూల్, అది ఎవరు ఫస్ట్ హీరో వస్తున్నారో అది ఫస్ట్ పిక్చర్ విజయన్ మాస్టర్ చేయాలి. ఓకే, సెంటిమెంట్ వెంకటేష్ కానీ, నా పవన్ కళ్యాణ్ కానీ, నా మహేష్ బాబు కానీ, అందరూ అల్లు అల్లు అర్జున్ కానీ, ఆల్ ద హీరోస్. సో ఫస్ట్ పిక్చర్ షుడ్ బి విత్ విజయన్ మాస్టర్ అనేది ఉంటుంది. సో డెఫినెట్ ఇట్ విల్ బి ఎ బిగర్ హిట్ అన్నది ఒక సెయిన్. సో అందరికి అది కాన్ఫిడెంట్ అందువల్ల సో అది జరిగింది. సో సీ దట్స్ వై చూడండి, ఇప్పటి వరకు చెప్పండి చిరుతా ఇంట్రొడక్షన్ ఫైట్ అందరు సెల్లో పెట్టుకున్నారండి ప్రతి ఒక్కళ్ళు. అంత ఇంట్రొడక్షన్ ఎక్కడికి ఎవరికి రాలేదుగా చెప్పండి. క్లాత్ కట్టేసి, క్లాత్ కట్టి జప్ అండి, ఆ ఫైట్ ఫైట్ మొత్తమే. ఓకే, దీంట్లో ఆ ఎమోషన్ తీసుకొచ్చి కట్టి. సో ఐ నాకు సురేఖ గారు ఫోన్ చేస్తేనే ఎక్కువ హ్యాపీ అవుతాను నేను. ఫస్ట్ అడిగారు మాస్టర్ ఇక్కడ తీసుకెళ్ళిపోయారు, అడి బదిలిపోయింది. సి కామన్ ఆడియన్స్ లాగా ఉంటుంది ఆవిడ గారు, చిరంజీవి గారు వాళ్ళ ఫ్యాన్స్ ఇదంతా వేరేలాగా ఉంటుంది. అంటే కమర్షియల్, దిస్ ఇస్ టోటలీ ఒక న్యాచురల్ వే ఉన్న మదర్ ఇన్ ఫీలింగ్ ఎక్కువ ఉన్నా కూడా సినిమాని సినిమాగా చూస్తారు సురేఖ గారు. ఈవెన్ హస్బెండ్ అన్ని కూడా సినిమాని గారినే చూస్తారు ఆయన ఆవిడ గారు. సో ఇన్ దట్ వే సి దట్ అది దానికన్నా అవార్డ్స్ ఏముంటుంది. సి అట్లాగా సి ఇప్పుడు వచ్చి ఈ సీజీ అడ్వాంటేజెస్ ఇదన్నీ మోర్ వాళ్ళ దగ్గర అప్పుడు లేదు. ఇప్పుడు కేబుల్ ఉంది, అప్పుడు కూడా కేబుల్ షాట్ ఉంది, కేబుల్ తెలియకుండా తీసేవాడిని నేను ఒకడినే. ఓకే, ఆ పోలరైజ్ కెమెరా అది ఫిల్టర్ వేసి తీస్తా, అది చాలామందికి తెలీదు, ఆయనది మాత్రం తెలియట్లేదు, మిగతా వాళ్ళు తెలుస్తూ ఉంది అంటారు కేబుల్. సో ఇది ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం అని అయిపోయింది. సో దానివల్ల అక్కడ ఈజీ అవుతుంది ఇప్పుడు పిల్లలకి, ఇట్ బి వెరీ ఈజీ టు వర్క్. ఆ ఈజీని ఎగతాళం చేసే లెవెల్లో సీజీ తీసేయకూడదు. ఎక్కడి నుంచో దూకి, ఎక్కడి నుంచో వచ్చి పట్టుకొని బోర్ డూ చేసేటప్పుడు అది రియలిస్టిక్గా ఉండదు. రియలిస్టిక్ సీజీ ఎవ్రీబడి విల్ లైక్. సో న్యాచురల్గా ఉండాలి, ఆ చేసేయవచ్చు అట్లాగా ఉండాలి, అప్పుడే అది ఇది వస్తుంది. ఫ్రేమ్లో కనపడిందా మా సార్ తండ్రి పడ్డ కసి, తండ్రి పడ్డ కష్టం రామ్ చరణ్లో కనపడిందా ఫ్రేమ్లో మీకు? రియలీ సార్, ఎందుకంటే ఒక షాట్ సీజీ పెట్టాలి ఒక ఫాల్స్లో బ్యాంకాక్లో. సో అక్కడ వెళ్ళిపోయి పెట్టాలి, సపరేట్గా తీసుకుంటాను నీది. లేదు, నేను వెళ్తాను, నేను వస్తాను,
జిమ్మి వెళ్ళిపోయింది, అన్ని నేను వెళ్ళిపోయారు, నేను వెళ్ళానా రవస్తా వస్తా, నాకు లేదు, నువ్వు ఇక్కడ ఉండమ్మా ఉండమ్మా ఉండమ్మా. ఇప్పుడు మనకి పిల్లలు అంటే కొంచెం ఇది ఉంటుంది కదా, ఒక సానుభూతి ఉంటుంది. లేదు లేదు సరే అయితే నన్ను కట్టుకుంటే నన్ను నేను పట్టుకుని అలా 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 తీసుకెళ్ళిపోయి ఇక్కడ పెట్టాను. అప్పుడు చూశాను, సో నాన్నకున్న కసి తనకు కూడా ఉంది, సో తను చెయ్యాలి అని అనిపిస్తుంది అని అంటాను. గుడ్, ఇప్పుడు చేసింది కరెక్ట్. ఇప్పుడు ఇట్లాగే సేఫ్టీ ఎవరు చేస్తారో చూసుకొని చెయ్యి ఇక పైన. ఇప్పుడు మేము ఉన్న వరకు చూసుకుంటాం, సో సమ్ టైమ్స్ నువ్వు కూడా మాకు తెలియనిది కూడా ఏమైనా ఉండొచ్చు, అదాన్ని కూడా థింక్ చెయ్యి. ఇప్పుడు అందరూ ఒక సేఫ్టీ మెషర్స్ అని ఒకటి ఉంటుంది, కేబులేగా అని అనుకుంటారు, కేబుల్ ఉందని. బట్ కేబుల్లో బోల్ట్ కరెక్ట్గా ఉందా, వేసిన బోల్ట్ కరెక్ట్గా ఉందా, ఇదన్నీ కూడా చెక్ చేసుకోవాలి, ప్రతిదాన్ని చెక్ చేసుకోవాలి, కట్టిన పైపు కరెక్ట్గా ఉందా. లైఫ్ రిస్క్. సో ఇది దీన్ని ఈజీ అని అనుకుంటారు, దీన్ని కట్ అవుతాయి గతి ఏమిటి, శాండ్విచ్ అయిపోతారు లైఫ్ లాంగ్. సో అట్లాంటిది జరగకూడదు. సో అది అన్నీ నేను చూసుకు టైం అవుద్ది అంటే దీనికి టైం అవుద్ది, సేఫ్ తీసుకోవాలి. ఆర్టిస్ట్ సేఫ్గా ఉండాలా కాదా, వాళ్ళకేం తగలకుండా చెయ్యాలి అనేదే. ఆ సినిమాలో చూడండి తను ఎన్ని రిస్కులు చేశాడు, ఏమేమి రిస్క్ ఉందో ఫస్ట్ సినిమాలో అన్నీ చేశాడు ఆయన. సో ఊరికే ఒకే షాట్లో చిరంజీవి గారు అబ్బాయి అని అంటే వెళ్ళిపోడు. చిరంజీవి గారు అబ్బాయి అనేది బ్లెస్సింగ్, ఫ్యాన్స్ ప్లాట్ఫామ్, ఇట్స్ అ ప్లాట్ఫామ్. సి క్లైమింగ్ అనేది హీ హాస్ టు క్లైమ్, చిరంజీవి గారు ఓన్ పుష్ అండ్ ఈస్ మెంటాలిటీ ఆల్సో నాట్ టు పుష్, యూ కమ్ యువర్ ఓన్, ది చిరంజీవి గారు స్టైల్, ఐ నో దట్ హీ వాంట్ బాగా చేసావు అంటాడు, ఇదేదో కొంచెం పర్లేదు ఇట్లాగంటాడు. కానీ హీ నెవర్, ఐ నో హిమ్, ఎందుకంటే హిజ్ యాటిట్యూడ్ లైక్ దట్, లెట్ హిమ్ కమ్ హిజ్ ఓన్. తను కష్టపడితే తనకు తెలుసు. సో ఇంత కష్టం ఉందా, నాన్న ఇంత కష్టపడ్డా, ఇప్పుడు ఏమీ లేకపోతే. అప్పుడు నేను చెప్పేవాడిని, ఇది ఇప్పుడు ఈజీగా వెళ్తున్నావు, అప్పుడు అది ఏమీ లేకుండా చేశాడు ఆయన అంటే. ఆయన నేను చేస్తాను, వద్దు ఇప్పుడు ఉంది కదా చెయ్యి, దీంట్లో రియలిస్టిక్గా ఎలా ఉంటుంది అది చెయ్యి. అండ్ అప్పుడు ఆయన రెండు తాళ్ళు కట్టి హెడ్ కిందకు పెట్టి ఆ లోయలో ఒక సీన్ ఉంటుంది కదా మాస్టర్, ఒక దీంట్లో వస్తారనమాట, బావగారు బాగున్నారో ఏదో. ఎన్ని సినిమాలు సార్ నేను చెప్పాను, హెలికాప్టర్లోనే అక్కడి నుంచి తల కింద ఏలాడుకొని వచ్చాడు. ఏంటండి కట్ అయితే ఏంటి, తాడేగా కట్ అయింది పోయిందా, 5 రోజులు ఎవడు చేస్తాడండి, సీజే పాడ ఏమీ లేదు. సో ఇన్ దట్ వే, సో తను కూడా రిస్క్ చేశాడు. ఎక్కడెక్కడ రిస్క్, ఏం రిస్కో దట్ ఈస్ రియలీ రిస్క్ బట్ రీజనబుల్ రిస్క్. దిస్ వాట్ హ్యాపన్స్. సో పిక్చర్ బాగుంది, బాగా చేశారంటే ఫ్యాన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, ఓ బాగా చేశాడు. అది కదా కావాలి మాకు, తను బాగా చేస్తే వెళ్ళిపోదు. ఏమి చేయకుండా ఎవడు చేయలేడు, ఎవడి వల్ల మేము చూసాం, చాలామందిని చూసాం, ఎవరు వచ్చారు ఎవరు పోయారు అని నాకు తెలుసు. సో రియల్గా కష్టపడితే వాళ్ళ పైకి వస్తారు. ఓకే, కష్టపడకుండా ఎవరి వల్ల కాదు, ఎవరు ఏ స్టేజ్కి ఎక్కడెళ్ళరు వెళ్ళరు. చిరంజీవి గారి కష్టానికి ఫలితం రామచంద్ర గారు అంటే చెప్పుకోవచ్చు. ఎస్ 100% దాంట్లో ఐ స్వెట్ అండి, ఇస్ స్వెట్ అండ్ రా బ్లడ్, ఏమేమి బ్లడ్ ఆయన చేశాడో, ఏమేమి స్వెట్ ఆయన చేశాడో అన్నీ రామ్ చరణ్, దాంట్లో చేసిన ఇదే రామ్ చరణ్. సూపర్. సో ఆ ఫుల్ ఉండదు కదా, 100% ఉంటుంది ఆయనకి. సో ఈస్ గ్రోయింగ్, విఆర్ హ్యాపీ. సో ఆల్ దానికన్నా ఒక హ్యాపీ కన్న తండ్రి, ఆయనకి ఎలా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంటుంది. సో ఫస్ట్ పిక్చర్ నేనే ఇచ్చాను చేశాను, దాని నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, లైమ్ లైట్కి వెళ్ళిపోయాడు. సి దిస్ వాట్ వీ వాంట్, వాట్ ఎల్స్ వీ వాంట్, ఎవరు అట్లాగ వస్తున్నారు అనేదే కావాలి. నా గ్రోయింగ్ 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 అన్నీ ఉండొచ్చండి. తను స్వయంగా ఏం సంపాదిస్తున్నాడు, ఏం చంపాస్తున్నాడు, ఏం వాడిని సంపాదిస్తున్నాడు, ఏం ప్రజలను చంపేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, దిస్ వాట్ వీ వాంట్. ఎస్, బికాస్ తప్పుగా అనుకోవద్దు, చిరంజీవి గారు ఫ్యాన్స్ బికమింగ్ ఓల్డ్, యు హావ్ టు బిల్డ్ యర్ న్యూ జనరేషన్, అగైన్ యు హావ్ టు టేక్ యర్ యూత్. సో
సో అది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కానీ ఇంకా ఇప్పుడు చిరంజీవి గారు 100 ఇయర్స్కి ఆయన అది ఉంటుంది ఉందండి 100 ఇయర్స్కి ఎవరు ఎవరు ఏమి చెట్టుకోరు నీ అనదర్ 100 ఇయర్స్కి ఎవరు చేయాలి అది మీరే రామ్ చరణ్ చేయాలి.